అందరికీ నమస్కారం. కరోనా వైరస్ ఈరోజు ప్రపంచాన్ని మొత్తం వణికిస్తా ఉంది. దాదాపు 150 దేశాల్లో ఈ వైరస్ ఇప్పటికే అనేక మందికి సోకి ప్రజలు మృత్యువాత పడతా ఉన్నారు. నిన్నటి వరకు మన దేశంలో కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే ఈ కరోనా వైరస్ ను గుర్తించాం. కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్నవారికి కూడా ఈ వ్యాధి సోకడం ప్రారంభమైంది. ఈ వ్యాధికి ఇంతవరకు వ్యాక్సిన్ లేదు. దీనికి ఉన్నదల్లా ఒక్కటే, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, దయచేసి ముందు జాగ్రత్తలు ఈరోజు ప్రభుత్వం సూచించిన విధంగా అందరూ కూడా పాటించండి. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రాకండి. ఏదైనా నిత్యవసర వస్తువులు, మందులు, అత్యవసరమైనటువంటి విషయాల్లో రావలసి వస్తే కూడా ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే వచ్చి మీకు సమీప ప్రాంతంలోనే మీకు అవసరమైన వస్తువులను కొనుక్కొని తిరిగి వెంటనే ఇంటికి చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జ్వరము, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు లాంటివి వస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రండి, వైద్యులను సంప్రదించండి. ఈరోజు ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుకోవడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అనుక్షణం నిరంతరం కూడా ఈరోజు రాష్టమంతా కూడా వారు పర్యవేక్షిస్తా ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సూచించిన విధంగా ఈ నెల 31వ తేదీ వరకు ఎవ్వరూ కూడా వీధుల్లోకి రావద్దు. నాకేమవుతుందిలే అనేటువంటి నిర్లక్ష్య ధోరణి వద్దే వద్దు. అలాంటి నిర్లక్ష్య ధోరణి వల్లనే ఇవాళ ఇటలీలో పదుల సంఖ్యలో ప్రతిరోజు కూడా మృత్యువాత పడతా ఉన్నారు. ముసలి వాళ్ళంతా కూడా చనిపోతా ఉన్నారు. ఇటలీకి పట్టినటువంటి గతి మన దేశానికి, మన రాష్ట్రానికి పట్టొద్దంటే అది మీ చేతుల్లో ఉంది. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి. ఒకరి నుండి ఒకరికి వ్యాపించే ఈ గొలుసు కట్టును ఛేదించడం ద్వారా మాత్రమే కరోనాను మనం కట్టడి చేయగలుగుతాం. ప్రభుత్వ ఆజ్ఞలు ఎవరైనా ఇంత చెప్పిన తర్వాత కూడా వినకుండా ప్రవర్తించినట్టయితే జరిమానాలు విధిస్తారు, అవసరమైతే కేసులు పెట్టి మరి జైలుకు కూడా పంపాల్సి వస్తుంది. ఇది ఎవరి కోసమో కాదు, మిమ్మల్ని మీరు కాపాడడం కోసం, మీరు యావత్ మానవాళిని కాపాడడం కోసం. ఇల్లు ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా మన సిద్దిపేట ప్రజలు అన్నిట్లో కూడా ఆదర్శంగా ఉన్నారు. ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం ద్వారా, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ లాక్డౌన్ ను తూచా తప్పకుండా అమలు చేయడం ద్వారా మరొక్కసారి మన నిబద్ధతను చాటి చెప్పాలని మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. దయచేసి పోలీసులతో సహకరించండి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచనలను ఎప్పటికప్పుడు కూడా వింటూ దాన్ని ఆచరణలో పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను.